వినాయక చవితి వెళ్ళింది, దసరా వచ్చింది, మరి దసరా వెళ్ళింది, దీపావళి వచ్చింది, అలాగే మరి దీపావళి వెళ్ళింది, క్రిస్మస్ వచ్చింది, కానీ మా చిరంజీవికి మాత్రం మినిస్టర్ పోస్ట్ రాలేదు. కనీసం మరి న్యూ ఇయర్ గిఫ్ట్ కి అయినా మినిస్టర్ పోస్ట్ ఇస్తే బాగుంటుందని దాదాపు మా అందరూ ఆలోచన. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకా బాల్ అయితే హైకమాండ్ కోర్ట్ లో ఉంది, వారికి సెంటర్ మినిస్టర్ ఇవ్వాలన్నా ఇంకా లేకన్నా స్టేట్ మినిస్టర్ ఇవ్వాలన్నా అది మేడం డిసైడ్ చేయాలా. కానీ నాకైతే ఓ డౌట్. ఏమిటా డౌట్? మేకప్ వేసుకుని రాసిన డైలాగ్ చెప్పే మెగాస్టార్ కి పొలిటికల్ నాలెడ్జ్ ఉందా లేదా అనే కదా. అవునవును, వాళ్ళకి మాట్లాడితే దాని తొలిక ఉద్దేశం కూడా అదే. ఇంకా మీరే అట్లా అంటే మేమేం చేయాలండి? సెక్రటరియట్ లో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నాయో చెప్పండి. కాస్కోన్ సెక్రటరియట్ లో మొత్తం డిపార్ట్మెంట్లు 32, మన రాష్ట్ర జనాభా 10,14,18,18,000, అందులో కాపు సోదరుల సంఖ్య 1,50,07,883, ఇంకా అదే కోవకు చెందిన తెలగా 300 కాపు జనాభా 70,90,999, రాష్ట్రంలో బ్రాందీ షాపులు 10,606, ప్రసాదు అంటే ప్రభుత్వ సహాయ దుకాణాలు 20,333, లైసెన్స్ లేని చిల్లర సహా కొట్లు 50,555, అధికారిక లెక్కల ప్రకారం మద్యం పైన ప్రభుత్వాలకు వచ్చే తాసిన ఆదాయం 20,04,44,000, అనధికారికంగా కాంట్రాక్టులకు వచ్చే లాభం 40,20,22,023. ఇక మరి ఎంఆర్పీ రేట్లు కాకుండా పైన 50% వేసుకుని అమ్మితే వచ్చే లాభం మరో 33,34,375. దీనివల్ల ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి రోజుకు 116.75 రూపాయలు నష్టపోతున్నారు. చాలా ఇంకా ఏమైనా కావాలా? ఇంకిదంతా అయినాక ఈ చిరంజీవిని సెంట్రల్ కు పంపడమే మంచిదని నాకైతే అనిపిస్తా ఉంది. అవునవును, మరి దాని తనుక మరి స్టేట్ రాజకీయాలకి ఇంత నాలెడ్జ్ అవసరమే లేదు కదా.